Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mudragada versus Jogaiah, Kapula Madhya, Pavan Kumpati. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను విమర్శిస్తూ కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాసిన బహిరంగ లేఖ కలకలం రేపుతోంది. ఇందులో ఆయన ప్రస్తావించిన అంశాలపై తాజాగా కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య స్పందించారు. ముద్రగడపై ఘాటు విమర్శలు చేశారు, కాపు ద్రోహిగా అభివర్ణించారు. ఈ మేరకు 4 పేజీల బహిరంగ లేఖ రాశారు. ఇప్పటి వరకు తాను ముద్రగడను చాలా పెద్ద మనిషి అని అనుకున్నానని, వివాదరహితుడిగా భావించానని చేగొండి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ రాసిన లేఖతో ఆయనపై తనకు ఉన్న సదాభిప్రాయాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ అవినీతి చక్రవర్తి అని, ఆయన వద్ద కాపు సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టాలని చూస్తోన్న వారిలో ముద్రగడ కూడా కలిసిపోయారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ నీతిమంతుడని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడానికి రాత్రింబవాళ్లు శ్రమిస్తున్నాడని హరిరామ జోగయ్య అన్నారు. జనసేన పేరుతో సొంత రాజకీయ పార్టీని పెట్టి సొంతంగా డబ్బులను ఖర్చు పెట్టుకుంటూ కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల సహకారంతో పోరాటం చేస్తోన్న పవన్ కళ్యాణ్పై ముద్రగడ అభాండాలు వేయడం సరికాదని అన్నారు. దీని వెనుక వైఎస్ జగన్ హస్తముందని ఆరోపించారు. కాపు కులస్తులకు పుట్టినవాడు ఎవడైనా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడతాడా అని ముద్రగడను నిలదీశారు. వైఎస్ఆర్సీపీ తరఫున కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేలా వైఎస్ జగన్ను ఒప్పించగలరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ జగన్కు బెనామీగా వ్యవహరిస్తున్నాడని, అక్రమ వ్యాపారాలు, స్మగ్లింగ్, రౌడీయిజం, బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలపాల్సిన అవసరం లేదని, కింగ్ మేకర్ అవ్వడానికి అవసరమైన అన్ని సీట్లను పొందగలిగినా సరిపోతుందని చేగొండి పేర్కొన్నారు. ఆ ఇంగిత జ్ఞానం కొంతైనా లేకపోతే ముద్రగడ ఎలా రాజకీయాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గం ప్రతిపాడులో ఇండిపెండెంట్గా లేదా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిస్తే చాలని సెటైర్ వేశారు. వైసీపీలో చేరి అభాస్పాలు కావద్దని చేగొండి సూచించారు. తెలుగుదేశంతో కానీ బీజేపీతో కానీ పొత్తు లేదని, పవన్ కళ్యాణ్ ఏనాడు ప్రకటించలేదని, పొత్తులో ఉన్నా తానే ముఖ్యమంత్రినని చెప్పుకోవడం సంతోషకరమని అన్నారు. పవన్పై చేస్తోన్న అభియోగాలన్నీ రాజకీయ లబ్ధి కోసం ముద్రగడ ఇలా దిగజారడం సరికాదని చెప్పారు. నోరు మూసుకొని కూర్చుంటే అందరూ సంతోషిస్తారంటూ ముగించారు.